हाई अंडी नमस्ते नेनु मी देवी वेलकम टू मई चैनल वीडियो अल्लम पच्चड़ी एला प्रिपेर चुस्को चूपिस्तानो अयिते अल्लम पच्चड़ी मनं ई रोजु वेल्लुल्लि लेकुंडा तयारु चेसुकुंदां एंदुकंटे मन कार्तीक मासं राबोतोंदि कदा चाला मंदि कार्तीक मासं नेल रोजुलु वेल्लुल्लि उल्लि लेकुंडा फुड् तीसुकुंटू उंटारु अलागे इंकोंतमंदि मार्गशीर मासंलो कूडा अदे सेम पाटिस्तू उंटारु मरि मनकि अन्नि रकाल टिफिन्स लोकि ई अल्लम पच्चड़ी अनेदि चाला बागुंटुंदि कदा मरि अल्लम पच्चड़ी ई रोजु वेल्लुल्लि लेकुंडा వెల్లుల్లి లేకపోయినా ఏ మాత్రం లోటు తెలియకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మనం చూద్దాం దీని కోసం నేను దాదాపు 150 గ్రామ్స్ అల్లాన్ని తీసుకున్నాను దాని కోసం కొద్దిగా తక్కువగా అంటే దాదాపు 120 గ్రామ్స్ బెల్లం గింజలు నారలు ఏమీ లేకుండా తీసేసుకున్నా ఒక 70 గ్రామ్స్ చింతపండు ఇప్పుడు ఈ మూడిటిని ఉపయోగించి మనం అల్లం పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ మెంతులు 30 స్పూన్ వరకు ఆవాలను వేసేసి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఆవాలు కూడా చిటపటలాడుతున్నాయి కదా ఇప్పుడు ఈ వీట్ మొత్తాన్ని మనం వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వీటిని చల్లారాక మెత్తటి పౌడర్ ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకొని మనం తీసుకున్న అల్లం ముక్కలు अलागे बेल्लम अलागे चिंतपंडुनु कूडा वेसेसि 1/4 कप्पु वरकु वाटर नि याड चेसुकोवाली मनं इप्पुडे वाटर नि याड चेसुकोवाली इदि उडिकि पाकं वच्चिन तर्वात मल्ली मनं वाटर नि याड चेसुकुंटे पच्चडि अनेदि पाडैपोतुंदि इप्पुडु ई मुक्कल्लो 1/4 कप्पु कंटे कोद्दिगा तक्कुवगा साल्ट नि याड चेसुकुंदां साल्ट अनेदि तर्वातैना मनं याड चेसुकोवच्चु कोद्दिगा पसुपु ఇలా కలిపేసుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టేసి మనకి అల్లం ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయి బెల్లం అంతా పాకంలో వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి మనకి అల్లం ముక్కలు చక్కగా ఉడికిపోయాయి బెల్లం కూడా చక్కగా పాకంలాగా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా కూల్ అయిన తర్వాత పచ్చడిని మిక్సీలో ప్రిపేర్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం స్టవ్ మీద ఇలా ఒక కడాయిలో ఒక కప్పు ఆయిల్ వరకు వేసి అది బాగా హీట్ ఎక్కిన ఇవ్వాలి ఇలా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు కొద్దిగా మినపప్పు వేసేసి మినపప్పు ఎర్రగా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులు ఎర్రగా ఫ్రై అయిన తర్వాత నిడల ఆరబెట్టుకున్న కరివేపాకు కొద్దిగా ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలా ఇంగుని యాడ్ చేసుకుందాం ఇలా ఇంగుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేద్దాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు కారం ఆల్రెడీ అల్లంలోనే మనకి ఘాటు ఉంటుంది కదా ఎక్కువ కారం పట్టదు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ మెంతులు ఆవాలు పౌడర్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మనం ఇది పూర్తిగా ఇలా మిక్స్ చేసుకుంటే మనకి అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది ఒకవేళ మీకు ఇది గనుక మిక్సీ చేసుకున్నప్పుడు ఏమైనా డిఫికల్ట్ గా అనిపిస్తే కొద్దిగా వాటర్ ని బాగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత మిక్సర్ లో వేసుకొని పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఒకసారి సాల్ట్ ని కూడా చెక్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత మనం జాడీలోకి తీసేసుకుందాం ఈ పచ్చడి మనకు పూర్తిగా కూల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని జాడీలోకి తీసేసుకుందాం అంతేనండి ఇలా జాడీలోకి తీసుకుంటే వెల్లుల్లిపై లేకపోయినా ఎంతో టేస్టీగా అల్లం పచ్చడి మనకి రెడీ అయిపోయింది एंड फ्रेंड्स रेसीपी मीकु नच्चिंदा ई रेसीपी मीकु नच्चिते ओक लाइक कोट्टि मी फ्रेंड्स की रेसीपी नी शेर चेयंडी अलागे मरिन्नि टेस्ट रेसीपीस कोसम नदे क्रिएशन्स नी सब्सक्राइब चेसुकोंडी थैंक यू फॉर वाचिंग